ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ కుమార్ కోరారు. చీరాల వచ్చిన ఆయన డిఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో చీరాల, ఎస్ఎన్పాడు, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చీరాలలో కూడా ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. గత 10 రోజులలో జరిగిన గొడవల్లో అరెస్ట్ చేశామని తెలిపారు. సమావేశంలో డిఎస్పీ ఉప్పుటూరి నాగరాజు తెలిపారు. అటువంటి ప్రాంతాలని వల్నరబుల్ ఏరియాస్ అంటారండి. అక్కడ ఏదైతే మ్యాప్ చేసి అక్కడ ఎవరైతే ఈ ఓటర్లను ప్రభావితం చేసి భయభ్రాంతులకు గురి చేస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. మైండ్ ఓవర్లు చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ పరమైన తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటాం. అలాంటివి ఏం జరగకుండా చూసుకుంటాం. 10 రోజులు అయిందండి, 10 రోజులు ఏమైంది, ఒక గొడవ అయింది, నెక్స్ట్ రోజే అరెస్ట్ చేసాం, ఇంకేముంది ఇంత ఏమీ చౌ సార్. ఒకటి ఆంధ్ర ప్రజలు చాలా తెలంగాణ వాళ్ళు రాయలసీమ వాళ్ళగా తెగించి చావుకి ఎదురు నిలబడే వాళ్ళు కానీ ఏదో ఊరికినే వెర్బల్ నోట్తో తప్పితే చేతల్లో ఏమి ఉండదు. సో మనం కరెక్ట్గా ఉంటే ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు లైసెన్స్ గన్స్ ఉన్నాయి కదా సార్, ట్వంటీ గన్లు వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడులోపు పర్మిషన్? వెంటనే చేయాలండి, 3 రోజులు టైం ఇచ్చాం కంపల్సరీ. ఎప్పటి నుంచి అండి? ఈ రోజు నుంచి 3 రోజులు టైం ఇచ్చాం. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పెట్టుకోవడానికి ఫర్మ్ లైసెన్సెస్, కొన్ని కంపెనీలు ఉంటాయి, కంపెనీలు వాళ్ళ కంపెనీ పేరు మీద తీసుకుని సెక్యూరిటీ గార్డ్ వేసుకుంటారు, బ్యాంక్ కూడా బ్యాంక్ పేరు మీద తీసుకుని. అవి తప్పితే వ్యక్తులు ఎవరో వెపన్ పెట్టుకోవటలేదు. ఎక్కడైతే పొలిటికల్ సెన్సిటివిటీ ఉంటుందో, చీరాల ఒకటి, ఒంగోలు ఒకటి, తర్వాత ఇటు చీరాల ఒంగోలు సత్రమతల పాటు బాగా సమస్యాత్మకమైన అర్థానికి ఒకటి ఇక్కడే ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు ఇటు వెస్టర్న్ బెల్ట్లో అయితే ప్రజెంట్ అంత అనిపించట్లేదు. జనరల్ విజిట్ అండి, జనరల్ విజిట్, ఒంగోలు డివిజన్, చీరాల సబ్ డివిజన్ ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ రివ్యూ చేస్తారు. అంటే ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ని ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం వెపన్స్ ఆర్మ్స్ డిపాజిట్ ఒకటి, ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్ ఒకటి, బైండ్ ఓవర్స్ ఒకటి ఉంటాయి. సో ఏంటంటే మన జిల్లాలో ఏం జరిగిందంటే, ఇది 2 వారాల నుంచి కొంచెం ఆఫీసర్లు అందరూ ట్రాన్స్ఫర్ అవటం మీద కొంత ఈ ఆఫీసర్స్ రావటం జాయిన్ అవటం ఇది తప్పుతుంది. దాని మీద ఉన్న జిల్లాలతో పోల్చుకుంటే ఒక మెట్టు వెనకాల ఉన్నాం. సో ఈ రోజు నుంచి పూర్తిగా ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో దాని యొక్క ప్రిపేర్డ్నెస్ కోసం ప్రిపేర్డ్నెస్ రివ్యూ చేయడానికి వచ్చింది.